ఇవాళ నేను కరివేపాకు కారపొడి చేస్తున్నాను. కరివేపాకు, ధనియాలు, మినప్పప్పు, పెద్దపప్పు అన్నమాట, చింతపండు కొంచెం, సాల్ట్ తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, 2 మిరపకాయలు, కరివేపాకు మొత్తం ఒలిచేసింది. ఇప్పుడు వీటన్నిటిని విడివిడిగా కొంచెం నూనె వేసుకొని మూకుడు పెట్టి వేయించుకోవాలన్నమాట. ముందు వెలిగించి ముందుగా మూకుడు పెట్టుకోవాలి. మూకుడు కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో 1 స్పూన్ 1/2 స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత ముందు దీనిలో మినప్పప్పు వేయించుకోవాలి. సింబ్లా పప్పు వేయించుకోవాలి. లేకపోతే మాడిపోకుండా మాడిపోతుంది. మనం సింబ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది సగం వేగిన తర్వాత ధనియాలు 1 కప్పు ధనియాలు వేసుకోండి. మినప్పప్పు, ధనియాలు 2 మంచి వాసన వస్తుంది వేస్తుంటే. 2 మిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు ఆపేసిన తర్వాత దీన్ని చల్లారి ఇవ్వాలి. చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. చల్లారిన ఈ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పెట్టుకోవాలి. వేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే మస్తుగా ఉంటుంది.